Welcome, welcome. సో మీ గ్యాలరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ ఫోటోస్ చూస్తుంటే అన్ని కల్చర్స్ ఒకే చోట చూస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. రిటైర్డ్ అయ్యాక నా పాత ప్యాషన్ని కొత్త వృత్తిగా మార్చుకున్నాను. అప్పుడప్పుడు కనిపించినవి అనిపించినవి క్లిక్ చేస్తుంటాను. ఇంట్రెస్టింగ్. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఇద్దరే ఉంటున్నారా? అంటే మా అబ్బాయి వేరే. వెల్కమ్ డ్రింక్స్. సాలమన్ వెళ్ళు, గెట్ యువర్ కెమెరా, లెట్స్ క్యాప్చర్ దిస్ మోమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Come, let's go to the lawn. I think we are going to leave after this. Okay, fine. Cheers! Please have. మిస్టర్ సొలోమన్, ఎస్, మీరు లైఫ్లో ఇంత దూరం వచ్చారు, మాలాంటి యంగ్ కపుల్స్కి మీరిచ్చే సలహా ఏంటి? సలహాలంటూ ఏం లేవు. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా సరే అంటూ ముందుకెళ్ళిపోవటమే. ట్రూ, వెరీ ట్రూ. సొలోమన్, ఏవేవో చెప్పి పిల్లల్ని భయపెట్టకు. ఫుడ్ ఎలా ఉంది రవి? మా అమ్మ చేసినట్టుంది. శ్వేత, నువ్వేం చెప్పావే? అయ్యో ఆంటీ, చాలా బాగుంది, నేనైతే ఇలా వండలేను. ఎనీవేస్, ఈరోజు మీ యానివర్సరీ. అందరి రిలేషన్షిప్ లైఫ్ ఒక రోలర్ కోస్టర్ లాంటిది. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? మాది రోలర్ కోస్టర్ కాదు. మీ వయసులో ఉండగా నేను బోర్డర్లో డ్యూటీ చేసేవాడిని, సో మాకు చెప్పుకునేంత ఏం జరగలేదు. ఓ, అంటే ఆ దూరం మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచిందన్నమాట? అవును, బట్ మీ జనరేషన్ ఇప్పుడు రిలేషన్షిప్లో దూరాన్నే కదా కోరుకుంటుంది. వై అలా ఎందుకు అనుకుంటున్నారు? మా జనరేషన్కి ఏమైంది? సోలమన్, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది ఏంటి? ఉన్నదేగా చెప్తోంది. మీ యానివర్సరీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరేంటి? ఇందా నుంచి అదే చెప్తోంది, మీ జనరేషన్కి ఫ్రీడమ్ కావాలి, కానీ రిలేషన్షిప్ మాత్రం దూరంగా ఉండాలి, ముఖ్యంగా పేరెంట్స్. మీ పేరెంట్స్ మీతోటే ఉంటున్నారా? కలిసి ఉండడం కన్నా హ్యాపీగా ఉండడం ముఖ్యం అనుకుంటా. రవి, ప్లీజ్ హ్యావ్ యువర్ ఫుడ్. వారు ఇలాగే మాట్లాడుతారు. మీ పేరెంట్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారేమో, మరి ఫ్యూచర్లో? సో మీరు కొంచెం పర్సనల్ అవుతున్నారు. సోలమన్, ప్లీజ్ లెట్ దెమ్ హ్యావ్ దేర్ డిన్నర్. వాళ్ళని ఇరిటేట్ చేయకు. నేను ఇరిటేట్ చేస్తున్నానా? షట్ అప్ సోలమన్, వాళ్ళని ఇరిటేట్ చేసింది చాలు. ఆల్రెడీ మీ చాదస్తం వల్ల చాలా పోగొట్టుకున్నాం. నా చాదస్తంలో పోగొట్టుకున్నావా?